హాయ్ హలో, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. చక్కెర తయారీకి మొట్టమొదటి కర్మాగారం 1866లో బ్రిటిష్ వారు స్థాపించారు. బెల్లాన్ని 5 సార్లు కరిగించి రసాయనాలను కలిపి తయారు చేస్తున్నందున దీనికి పంచదార అని పేరు కలిగింది. ఎందుకంటే పంచ అంటే 5. సో కాబట్టి పంచదార అంటే 5 సార్లు చేసేవారు కాబట్టి దీనికి పంచదార అని పేరు వచ్చిందనమాట. ఇక భారతీయులు పూర్వపు రోజుల్లో తీపి కొరకు బెల్లంను ఉపయోగించేవారు. చక్కెర వాడకం మొదలైన తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు. ఇక చక్కెరను తయారు చేయడానికి సల్ఫర్ ఉపయోగించబడుతుంది. ఇది దీపావళి టపాకాయలు తయారీలో ఉపయోగించబడుతుంది. సల్ఫర్ ఒక మూలకం, అది శరీరంలో ప్రవేశించిన తర్వాత అది శరీరంను రోగగ్రస్తం చేస్తుంది. అలాగే చక్కెర కారణంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. చక్కెర శరీరం యొక్క బరువును పెంచుతుంది, అందువలన శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఫలితంగా ఊబకాయం వస్తుంది. ఇక చక్కెర రక్తపోటును పెంచుతుంది, దీనివల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. మెదడులో రక్తం గడ్డకట్టడానికి కూడా ఇది ఒక కారణం. చక్కెరలో తీపి సుక్రోజ్ రూపంలో ఉంటుంది, ఇది మానవులకు సులభంగా చిన్నం కాదు. ఇక పంచదార చేయడానికి 23 రకాల హానికరమైన రసాయన పదార్థాలను ఉపయోగిస్తారట. డయాబెటీస్ వ్యాధికి చక్కెర వాడకం కూడా ఒక ప్రధాన కారణం. పక్షవాతం కలిగించే ప్రధాన కారణాలలో షుగర్ కూడా ఒకటి. చక్కెర కడుపులో అసిడిటీకి కారణంగా మారుతుంది. అలాగే కడుపులో నులిపురుగులు లాంటి క్రిములను పెంచుతుంది. కనుక పచ్చి పంచదార అంటే షాపు నుంచి తెచ్చింది అలాగే వాడకూడదు. చక్కెర శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది. పచ్చి పంచదార తినకూడదు. అంటే టిఫిన్స్లో, అంటే ఇడ్లీలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ పంచదారని వాడి తినకూడదు. ఉడికించి లేదా పానకంలా కాచి మాత్రమే తినాలి. యథాతథంగా తెచ్చిన పంచదారలో బ్యాక్టీరియా లాంటి క్రిములు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయట. చక్కెర బదులుగా మంచి బెల్లం వాడండి. గోల్డ్ రంగులో ఉన్న బెల్లంలో హైడ్రస్ అనే రసాయనం కలుస్తుంది, కాబట్టి దాన్ని వాడకూడదు. రంగులేని బెల్లాన్ని, అంటే చెక్క బెల్లం కానీ, పాలకొల్ల బెల్లం లేదా ఆర్గానిక్ బెల్లాన్ని వాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఈగల్ మీడియా.